ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముఖ్యంగా దాల్చిన చెక్కలో ఉన్న సినమాల్డిహైడ్ సినమిక్ యాసిడ్ అనే రెండు ఔషధ గుణాల వల్ల మనకు వెయిట్ లాస్ అవడమే కాకుండా మతిమరుపు రాకుండా ఉంటుంది తర్వాత షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తర్వాత బీపీని కూడా ఎప్పుడు నార్మల్గా కంట్రోల్గా ఉంచుతుంది కాబట్టి ఇన్ని మంచి ఔషధ గుణాలున్న ఈ డ్రింక్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి అందులో ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి ఇందులో ఒక చిన్న ముక్క అల్లము కొంచెం చితగొట్టి వేసుకోవాలి తర్వాత ఈ గిన్నె తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలి అంటే 8 to 10 మినిట్స్ బాగా మరగాలన్నమాట అంటే మనం 2 గ్లాసుల వాటర్ వేసాం కదా ఆ 1 గ్లాస్ వచ్చే వరకు బాగా మరగాలి అప్పుడే మనకు ఈ దాల్చిన చెక్కలో ఈ అల్లంలో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తాయి చూడండి 8 to 10 మినిట్స్ మరిగిన తర్వాత కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాని మీద ఒక ప్లేట్ అనేది ఉంచాలి అలా కొంచెం బాగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మళ్ళీ మూత తీసేసి దాన్ని ఇప్పుడు వడపోసుకోవాలి ఒక కప్ తీసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూను తేనె యాడ్ చేసుకోవాలి తర్వాత ముందుగా మనము చల్లారబెట్టుకున్న ఈ వాటర్ని వడపోసుకోవాలి మీకు ఇష్టమైతే లెమన్తో సర్వ్ చేసుకోండి లేదంటే ఇలాగే కూడా డ్రింక్ తీసుకోవచ్చు ఇది ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు కూడా ఒక 1 మంత్ వరకు తీసుకున్నట్లయితే ఆ రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుందండి కంపల్సరీ వెయిట్ అనేది బాగా లాస్ అవుతారు డ్రింక్ని ఎంటీ స్టమక్ మాత్రమే తీసుకోవాలి 10 డేస్ ఈ డ్రింక్ అనేది వాడిన తర్వాత రిజల్ట్ అనేది మీరే గమనిస్తారండి ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్